నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ లో భారీ అగ్ని ప్రమాదం పొగతో ఊపిరాడక ఏడుగురు మృతి ఏలూరు జిల్లాలో బైక్ ను 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ ప్రమాదంలో వాహనదారుడికి స్వల్ప గాయాలు ఇసుక స్కామ్ లో జగన్ వాటా 50000 కోట్లన్న తెలుగుదేశం ఏపీ ఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డికి ఎంత ముడుతోందని ప్రశ్న విజయవాడ పార్కుల నిర్వహణను గాలి కొదిలేసిన సర్కార్ అద్వాన్నంగా తయారవడంతో తగ్గిపోయిన జనం తాకిడి ఇజ్రాయెల్ పౌరుల్ని వదిలేదాకా దాడులు ఆగవన్న నెతన్యాహు ఆపరేషన్ లక్ష్యమే బందీలను విడిపించడమని స్పష్టీకరణ హైదరాబాద్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఏడుగురిని బలి తీసుకుంది గతేడాది దక్కన్ మాల్ ఈ ఏడాది స్వప్నలోక్ తీవ్ర విషాదాలను మిగిల్చిన ఘటనలు మరొకముందే నాంపల్లి బజార్ ఘాట్లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు బాధితులకు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు రసాయన డ్రమ్ముల కారణంగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ మహానగరం మరోసారి ఉలిక్కిపాటకు గురైంది నాంపల్లి బజార్ ఘాట్లోని ఓ భవనంలో మంటలు చెలరేగి ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు కారు రిపేర్ గ్యారేజ్లో మంటలు చెలరేగి డీజిల్ కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకుని భవనమంతా వ్యాపించడంతో ఈ విషాద ఘటన జరిగింది బజార్ ఘాట్లో ఉన్న అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో కారు ఉండగా అందులోనే డీజిల్ రసాయన నిల్వలతో ఉన్న డ్రమ్ములు ఉంచారు గ్యారేజీలో కారు మరమ్మతు చేసే క్రమంలో మంటలు చెలరేగి రసాయన కెమికల్ డ్రమ్ములకు అంటుకున్నాయి ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు భవనమంతా వ్యాపించాయి 4 అంతస్తుల వరకు మంటలు వ్యాపించగా అందులో ఉన్న వారంతా మంటల్లో చిక్కుకున్నారు అపార్ట్మెంట్లోని 3-4 అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటూ ఉండగా అప్పటికే దట్టమైన పొగ కమ్మేసింది ఈ క్రమంలోనే ఊపిరాడక అపార్ట్మెంట్లో ఉన్న 7 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు కంపెనీ ఏమీ లేదాడా ప్లాట్లే అన్ని ప్లాట్లే ఉన్నాయాడా అంత అపార్ట్మెంట్ అది ఎవరు అది ఏం జరిగింది అనేది ఊహాగానాలకు ఎవరికి తెలియట్లేదు పొద్దున్నే 9 గంటల గట్ల 9:30 గంటల స్టార్ట్ అయింది అది అక్కడ ఉన్న పిల్లలు బయటకు వచ్చేసి ఆ బోలి బాని మొత్తుకుంటూ ఉంటే మేమంతా బయటకు వచ్చాము అప్పుడు కార్కు పలే ఆశ లాగా ఉస్కే బాద్ ఔరే కార్కు పకడా ఫిర్ దో బైక్స్ జల్నా స్టార్ట్ హువే జైసా జల్నా స్టార్ట్ హోతే పటాఖో కి ఆవాజ్ ఆయి కార్ మే పటాఖే థే షాయద్ మాకు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకు వాళ్ళని అడగవలసి వస్తుంది సార్ మేము ఏమి కెమికల్ ఏం సంగతి ఓనర్ ఎవరు ఏం సంగతి అడవిలో వచ్చేసాము కాబట్టి మీకు చెప్తాను సార్ మేము ప్రాణాల మీద తెగించి కాపాడినాం కాబట్టి చెప్తాము 8 మంది ఇంజుర్డ్ అయినరు అందుకని మిగతా వాళ్ళని 20 మంది సేవ్ చేసిన 8:30 స్టార్ట్ ఆగలగనా 8:30 ఆగలగా ఒకళ్ళు రాత్ మే పటాఖే జలారే బాజుకి బిల్డింగ్ वो पटाखे लगा रहे थे होंगे रात में वो बढ़ते बढ़ते वो आग लग गया सुबह में और बहुत स्पीड से बढ़ गया आग क्या है केमिकल 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 ये सेल करता हो गोदाम डेली सेल करता हो गोदाम के गोदाम रखा था सेल करता डेली दो तीन साल दे रहे रेड कोरे
అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి తొలుత మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం సహాయక సిబ్బంది భవనంలోకి వెళ్లి అతి కష్టం మీద మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. అప్పటికే చనిపోయిన వారి మృతదేహాలతో పాటు అస్వస్థతకు గురైన ఇద్దరు చిన్నారులతో పాటు 20 మందిని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందినట్టు, చనిపోయిన వారిలో 4 పసికందు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సహాయక చర్యలను అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, మధ్యమండల డీసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. రసాయన డ్రమ్ముల కారణంగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇది బజార్ ఘాట్ ఏరియా. అరౌండ్ 9:35 మాకు డైల్ 100 కాల్ వచ్చింది. ఇది యాక్చువల్ గా రెసిడెన్షియల్ బిల్డింగ్. ఇది దీని కింద గ్రౌండ్ ఫ్లోర్ లో సమ్ కెమికల్ డీజిల్ డబ్బాలు అవి పెట్టి గ్యారేజ్ లాగా రిపేర్ మెకానిక్స్ గ్యారేజ్ లాగా ఉంది. పైన మాత్రం రెసిడెన్షియల్ పర్సన్స్ ఉంటారు పైన మొత్తం. అయితే ఇప్పుడు మార్నింగ్ 9:30-9:40 ప్రాంతాన ఈ ఒక కారు వెహికల్ రిపేర్ చేస్తుంటే అదేదో స్పార్క్ వచ్చి ఆ ఇమ్మీడియట్గా మంటలు కింద ఉన్న డీజిల్ డ్రమ్ ఉన్నాయి కదా, కెమికల్ డీజిల్ డ్రమ్స్, వాటికి అంటుకుని ఒకటేసారి మంటలు లేచినాయి. దాంతో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మంటలు పైకి వెళ్ళిపోయినాయి. ఈ 3rd, 4th ఫ్లోర్ ఏదైతే 1st ఫ్లోర్లో వాళ్ళంతా వేరే వాళ్ళు రెంటల్కి ఉంటారు, ఫ్యామిలీస్, చిన్నపిల్లలతో వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ అంతా ఎవాక్యుయేట్ చేపించేసినాం ఫ్యామిలీ రెసిడెన్సీ వాళ్ళందరినీ కూడా. ఇది డీజిల్, ఇప్పుడు మీ గ్యారేజ్ కనపడుతుంది మీ ఎదురుగా. ఇది యాక్చువల్గా ఇవన్నీ డీజిల్ డ్రమ్స్. ఇవి డీజిల్ పాత అంటే ఓల్డ్ ఆయిల్ తీస్తారు కదా బండ్ల నుంచి రిపేర్ చేసేటప్పుడు, ఆ ఆయిల్ని స్టాక్ చేసుకుని పెట్టుకునే పాయింట్. ప్లస్ మెకానిక్ ఇది వెరిఫై చేస్తున్నాం. బిల్డింగ్ ఓనర్ కూడా ఎవరో జైస్వాల్ అంటున్నారు, అదంతా వెరిఫై చేస్తాం. బజార్ ఘాట్ ప్రాంతంలో స్టిల్ట్ ప్లస్ 4 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్లో ఫైర్ ఇన్సిడెంట్ అయింది. స్టిల్ట్ ఏరియాలో చాలా కెమికల్ డ్రమ్స్ స్టోర్ ఉన్నాయి. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ కెమికల్ డ్రమ్స్లో స్టార్ట్ అయ్యి ఫైర్ మిగతా దానికి స్మోక్ వచ్చినది. సెకండ్ ఫ్లోర్లో కూడా కొంత ఫస్ట్ సెకండ్లో కూడా ఫైర్ అయింది. టోటల్ 21 పర్సన్స్ని మన వాళ్ళు దించారు బిల్డింగ్లోంచి. తాను ధైర్యంగా స్మోక్లోంచి కూడా మాస్క్ వేసుకొని దించడం జరిగింది. అందులో 10 మంది అన్కాన్షియస్ ఉన్నారు. 10లో కూడా 6 చనిపోయారని చెప్తున్నారు. మిగతా అంతా కూడా వెరిఫై చేస్తున్నాము. సో ఈ ఇన్సిడెంట్కి ఏమైతే రీజన్స్ ఏంటనేది తర్వాత అవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ వెరిఫై చేస్తాము. తర్వాత వచ్చాయి, అంతకుముందు ఏం రాలే. హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతానికి ఈ భవనంలో ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ భవనాన్ని మొత్తం కూడా అధికారులంతా కూడా పూర్తిగా ఖాళీ చేయించారు. భవనంలోని ప్రతి గదిని కూడా తనిఖీ చేశారు. భవనంలో ఇంకా ఎవరన్నా అంటే ఊపిరాడక కానీ పొగ వల్ల అపస్మారక స్థితిలోకి పడిపోయి స్నానాల గదిలో కానీ ఇంకా ఇక్కడ పడక గదిలో కానీ ఇక్కడ ఉన్నారా అనే ఉద్దేశంతో మొత్తం కూడా అన్ని గదులు కూడా వెతికారు. ఎవరూ లేరని కూడా నిర్ధారించుకున్నారు. ప్రస్తుతము ఇంకా ఆ భవనంలో కింద ఎక్కడైతే 4 అంతస్తుల భవనం గ్రౌండ్ G+4 అయితే మొదటి అంతస్తులో, 2 అంతస్తులో, 3 అంతస్తులో అద్దెకి ఇచ్చారు యజమాని. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం తన రసాయన గోదాం నిర్వహిస్తున్నారు. పైన 4 అంతస్తులు మాత్రం ఎలాంటిది నిర్వహించడం లేదు. అయితే
కొన్నేళ్లుగా కూడా ఇక్కడ ఈ ఇంట్లో దాదాపు కొన్నేళ్లుగా కూడా ఈ రసాయన గోదాం నిర్వహిస్తున్నారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదనే విషయాన్ని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ అగ్ని ప్రమాద ఘటనతో అధికారులంతా కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. అప్రమత్తమై ఆ గది ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొత్తం కెమికల్ డ్రమ్ములన్నింటినీ కూడా తొలగించారు. అయితే ఎన్ని గంటలకు జరిగింది అనే అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి పూర్తిగా క్లారిటీ రావడానికి ఉదయం 9 నుంచి 9:30 మధ్యలో అంటే దాదాపు 9:20 తర్వాత ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ బాణసంచ కాల్చడం వల్ల ఆ నిప్పురవ్వలు పడి ఆ తర్వాత క్రమంగా అప్పటికే అక్కడ కెమికల్ సంబంధించిన డ్రమ్ములు ఉండడం వల్ల వాటిపైన పడి ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇక్కడ ఈ మొత్తం కెమికల్ మొత్తం ఒక్కొక్కటిగా కెమికల్తో పాటు మిగతా సంబంధించిన అన్నీ కూడా ఉండడం వల్ల అంటే మండే స్వభావం ఉన్న వస్తువులన్నీ కూడా అక్కడ ఉండడం వల్లనే ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒకసారి ఇప్పటికే ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లాము అయినప్పటికీ పట్టించుకోలేదని చెప్పి కూడా కొంతమంది స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ భవనం పక్కనే అంటే 2 అంతస్తుల ఈ భవనం ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానికంటే 2 బిల్డింగ్ల పక్కనే ఉన్న ఒక మహిళ మనతో ఉన్న స్థానికురాలు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇందులో ఏ తరహా రసాయన పరిస్థితి అంటే రసాయన గోడౌన్ ఉందంటూ కూడా తెలుస్తుంది. ఆ డ్రమ్ములు ఎన్నో కెమికల్ డ్రమ్ములు అన్ని కూడా కనపడుతున్నాయి. ఏ తరహా అంటే మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? ఇది మా దృష్టికి ఎప్పటి నుంచో ఉందండి, కానీ బీయింగ్ రెసిడెంట్ బీయింగ్ ఒకదాన్నే ఉండడం వల్ల ఎవరు వినిపించుకోలేదండి ఒకదాన్నే చెప్పడం వల్ల. ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయండి, కానీ అది ఎప్పుడు కూడా అదే బిల్డింగ్ లోనే అండి. లాస్ట్ ఇయర్ ఓన్లీ వాళ్ళ పనమ్మాయి వాచ్మెన్ అమ్మాయికి కూడా ఒక కెమికల్ ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా అందరూ అంటే ఎవరు పట్టించుకోలేదు. అది కానీ పట్టించుకొని సీరియస్ అయి ఉంటే ఇవాళ ఇది వచ్చి ఉండేది కాదండి. అప్పుడు ఎలా జరిగిందంటే వాళ్ళు చిన్న కెమికల్ అనేది ఏంటంటే ఆ అమ్మాయి ఏదో మ్యాజిక్ ట్రిక్ చేయడానికి అనేసి దాంతో ఏదో రసాయనంతో జరగడం జరిగింది. సో అది ఏమైందంటే అది బ్యాక్ ఫైర్ అయ్యి తన మొత్తం చెస్ట్ అప్పర్ బాడీ అంతా కాలిపోయింది. దాని తర్వాత నేనే ట్రీట్మెంట్కి మేమే హెల్ప్ చేసాము. దాని తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఏం జరగలేదండి. దాని తర్వాత ఇది జరగడం మళ్ళీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ కెమికల్స్ అన్ని కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పి మీకు తెలుసు కదా. ఎక్కడ అధికారులకు ఫిర్యాదు చేయడం కానీ లేకపోతే స్థానికులందరూ కూడా ఎవరైనా ఫిర్యాదు చేయడానికి రావడం కానీ అలా జరిగిందా? ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? నాకు తెలిసి అయితే ఆ అధికారుల దృష్టికి డైరెక్ట్ కాదండి, ఇండైరెక్ట్ గా ఎన్నో మెసేజ్లు వెళ్ళినాయండి. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రస్తుతం అధికారుల దగ్గరికి ఒకరు సింగిల్ గా వెళ్తే వాళ్ళది ఎవరు వినిపించుకోరండి. 10 మంది కానీ వెళ్తే గానీ ఒక యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. ఇంకా ఈ సిచ్యువేషన్ లోపల నేను ఒకదాన్ని ఎట్లా వెళ్తాను చెప్పండి? నేను ఎంత గార్డ్ చేయాలో నేను లోకల్ గా వాచ్మెన్లకి అందరికీ చెప్పాను. వాళ్ళందరూ కూడా ఇంకా పని చేసుకునే వాళ్ళు, మేడం మేము పని చేసుకొని పోతాము, మళ్ళీ ఇటువంటి వాటిలలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దని వాళ్ళు అంటారు. రెసిడెంట్లు ఏమో ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీ, పనుల సంగతి ఇట్లా. సో యూనిటీ అనేది ఉండాలండి రెసిడెన్షియల్ లేన్స్ లోపల. ఒకరు తప్పు చేస్తుంటే నలుగురు సపోర్ట్ చేస్తే గానీ ఫ్యూచర్ లో ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. మామూలుగా ఇంత పెద్ద డ్రమ్ములు చాలా దాదాపు 10ల సంఖ్యలో దాదాపు 100 సుమారు వరకు కూడా అక్కడ కెమికల్ డ్రమ్స్ అన్ని తీసుకెళ్లారు కదా, ఎప్పుడు తీసుకొస్తారు వాటిని? అంటే ఈ మండే స్వభావం ఉన్న వాటిని ఎప్పుడు తీసుకొచ్చేవారు? ఏంటి దానికి సంబంధించి? మిడ్ నైట్స్ లోనే జరుగుతాయండి యూజువలీ. పెద్ద కెమికల్ డ్రమ్స్ అంటే మార్నింగ్ టైమ్స్ లో రావు, మధ్యరాత్రి 11 గంటలకి 12 గంటలకి ఆ టైమ్స్ లలో దిగుతాయి అన్నమాట. ఆ టైమ్స్ లలో రావడం లోపల పెట్టించేసుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడు లేదండి. చూడండి, నేను నిజా నేను చెప్తున్నాను, నేను ఎంతో మంది అధికారులకి నేను సీక్రెట్ కూడా మెసేజ్ పంపించాను, కానీ ఎవరు రావడం జరగలేదండి. అది ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఇది ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ఉన్నారండి ఇదే గల్లీలో వీళ్ళు. చూడండి, అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఎందుకెళ్ళి చచ్చిపోతున్నాం అంటే గానీ రిస్క్ కు రారండి. ఎవరు ఫోన్లలో ఎవరు వింటారు చెప్పండి? చూస్తున్నాం కదండి ఇప్పుడు కూడా రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఏంటంటే 10 సంవత్సరాలు 2 గంటలలో సినిమా చూపించేది ఇట్లాంటి ఇష్యూసే అండి. కానీ ఈ 10 సంవత్సరాల సినిమాలని లైఫ్ లో ఇంకా లైఫ్ లాంగ్ డ్రాగ్ చేసుకుంటూ పోతున్నారు. దిస్ హ్యాస్ టు స్టాప్ అండి. ఏరియాస్ లో రెసిడెన్స్ తప్పితే వేరే ఏ బిజినెస్ కూడా జరగడానికి లేదండి. మేరీ ప్రియా పాల్. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి ఈ యజమాని భవనం యజమాని రమేష్ ఈ రసాయన గోడౌన్ నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటి వరకు 8 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందారు, 10 మందికి పైగా
అందులో అద్దెకు ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితి అంతేంత విషమంగా ఉంది. వాళ్ళందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి పంపించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. 10 మందిని కూడా ఎందుకంటే ఊపిరాడక కనీసం శ్వాస తీసుకోలేని సందర్భంలో వాళ్ళంతా కూడా అపస్మారక స్థితిలోకి వెళ్తే అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం వైద్యులు వాళ్ళకు అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. భవనం ఏ మేరకు దెబ్బతిందనే దానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. క్లోజ్ టీం కూడా సంఘటన స్థలానికి చేరుకొని నమూనాలు సేకరిస్తున్నారు. ఏ తరహా అంటే అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది, అంతేకాకుండా ఏ తరహా కెమికల్ అది, ఎందుకు ఇంత అగ్ని ప్రమాదం సంభవించింది, ఒక్కసారిగా మొత్తం అంతా పొగ రావడంతో ఇక్కడంతా స్థానికులంతా కూడా ఇక్కడ ఒక వ్యక్తి అంటే రెస్క్యూ ఆపరేషన్ చేసి వచ్చారు. మీరు వెళ్ళినప్పుడు లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్ మాట్లాడుతున్నారు, అంటే 11 మంది వరకు చనిపోయారు. అక్కడ ఉన్న సిబ్బంది అక్కడ మా సిబ్బంది మొత్తం ఇక్కడ నుండి అవేర్నెస్ చేసినాము. అండ్ మొత్తం కిటికీలు కూడా అన్నీ ఓపెన్ చేసేసి ఫైర్ డిపార్ట్మెంట్ మార్నింగ్ అంటే మా ఫస్ట్ మళ్ళీ మేము వచ్చేసరికి ఆల్రెడీ మేము వచ్చే వరకు 4 బండ్లు నడుస్తున్నాయి. మేము పైకి వెళ్ళాం, అంటే ఇక్కడ ఒక 6 మెంబర్స్ వరకు ఉన్నారు. ఒక్కొక్కరు ఇట్లా మెట్ల మీదకి వెళ్ళి స్కిప్ అయ్యి కింద ఆడిపోయాడు. తీసుకొచ్చేసినాం వాళ్ళని కూడా, అంటే కొద్దిగా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మిగతా సిబ్బందిని మొత్తం మా సిబ్బంది మొత్తం పోయి మిగతా వారిని అవార్డు చేసేసి ఆ 6 మెంబర్స్ చనిపోయిన వాళ్ళని స్టార్టింగ్ 6 మెంబర్స్ చనిపోయారు. తర్వాత వాళ్ళని తీసుకొచ్చేసినాం. తీసుకొచ్చేసిన తర్వాత మిగతా ఫ్లోర్ మొత్తం ఎంతమంది అయితే వాళ్ళని అవార్డు చేసి కింద దించి అందరి అంటే నాకు తెలిసి 11 మంది ఇంకా. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే సంఘటన స్థలంలో కొనసాగుతున్నాయి. సీరియస్గా ఉన్న వాళ్ళకి అయితే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాలలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కారణం లేకుండానే తెలుగుదేశం మండల కన్వీనర్ లక్ష్మీనారాయణను అరెస్టు చేసేందుకు యత్నించారు. తనపై ఏం కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని లక్ష్మీనారాయణ గట్టిగా నిలదీశారు. ఒక్కసారిగా తెలుగుదేశం కార్యకర్తలంతా ఎదురు తిరగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. గురజాల సీఐ రమ్మంటున్నారంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానిస్టేబుల్ గారు వచ్చారు, అట్లా ఇన్ఫర్మేషన్ సీఏ గారు రమ్మన్నారు, అంటే మేము వస్తామనే ఉన్నాము, అది వెళ్ళిపోయారు. బ్రాహ్మణులను కించపరిచిన వైకాపా నేత జూపూడి ప్రభాకర్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఇతర సామాజిక వర్గాలను అవమానించడం అధికార పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఆయనపై వైకాపా చర్యలు తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జూపూడి ప్రభాకర్, 2 ప్రభుత్వాల్లో తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాల్లో నువ్వు అధికారిక పదవులు ఎలా తెచ్చుకున్నావు? ఏ పెత్తందారుల కాళ్లు పట్టుకొని బానిసగా మారి పదవులు తెచ్చుకున్నావని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. ఒక ముఖ్యమంత్రే కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వైశ్య కమ్యూనిటీని తిడుతూ మాట్లాడటం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కాపు నేతలు కాపు కులాన్ని తిడుతూ మాట్లాడటం జరుగుతుంది. మరి ఇప్పుడు కొత్తగా నువ్వు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడావు. ఇది ఏమాత్రం ఈ సభ్య సమాజంలో సబబు కాదు. దీనికోసమా నువ్వు దళిత నాయకుడు అని చెప్పి బయట సమాజంలో తిరిగేది? నీ దళితులకు న్యాయం చేయలేని నువ్వు నీకు ఈ పదవులు ఎందుకు, అధికారిక పదవులు ఎందుకు, దళిత కులం పేరు చెప్పుకో తిరగటం ఎందుకు అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. వైజాగ్లో డాక్టర్ గారికి గుండు కొట్టించారు, ఆ రోజు నీ నోరేమైంది? అట్లానే దళితుల మీద అత్యాచారాలు చేస్తుంటే, భౌతిక దాడులు చేస్తుంటే నీ నోరు ఏమైందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దీని పైన స్పందించి తక్షణమే క్షమాపణలు చెప్పాలి బ్రాహ్మణ సమాజానికి. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తగు రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో కీలక వాటాదారు గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డేనని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో మంత్రివర్గ నిర్ణయాలు తప్పని తేల్చే అధికారం ఆయనకెక్కడదని మండిపడ్డారు. వైకాపా సర్కారులో నకిలీ వేబిళ్లతో రాష్ట్ర సంపద కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. కోల్కతా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో పెద్ద కుంభకోణమన్న ఆనందబాబు భవిష్యత్తులో ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఇసుక కుంభకోణంలోనే అక్షరాల 50,000 కోట్లు కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో జేపీ వెంచర్స్కి ఇచ్చినటువంటి ఒప్పందం కూడా మే నెల 12వ తేదీతో ముగిసిపోయింది. ఒప్పందం పత్రాలు కూడా ఆ రోజు మేము చూపించాం. ఈ వెంకటరెడ్డి అనేవాడు ఎవరైతే ఉన్నాడో మైనింగ్ డైరెక్టర్గా తప్పించు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ మైనింగ్ ఆఫీసులో కనపడ్డు. ఎందుకంటే జరిగే ప్రతి అక్రమంలో కూడా ఈ అక్రమ దోపిడీలో అతను ప్రధాన వాటాదారు. ఇతను ఏం చెప్తాడంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచిత ఇసుక పాలసీ పేరు మీద అక్రమాలు జరిగినాయి అని చెప్పి కేసు నమోదు చేపిస్తాడు. ఎందుకు కంప్లైంట్ ఇస్తాడంటే ఈ జరుగుతున్న ప్రతి దోపిడీ వెనక ఇతని హస్తం ఉంది, ఇతనికి వాటాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ప్రజలకి ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి క్యాబినెట్ డెసిషన్ తీసుకొని మేము అమలు పరిస్తే దానిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పే అధికారం డెప్యుటేషన్ మీద వచ్చి ఇవాళ 4.5 సంవత్సరాలు ఇసుక పాలసీ ద్వారా అర్ధగోలుగా 1,000 కోట్లు దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వానికి సహకరించినటువంటి వెంకటరెడ్డికి, ఇందులో వాటాదారుగా ఉన్నటువంటి వెంకటరెడ్డికి అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నుంచి ఉపశమనానికి పార్కులు ఎంతో దోహదపడతాయి. అలాంటి పార్కులను అభివృద్ది చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. విజయవాడలో తెలుగుదేశం హయాంలో పార్కులు నిర్మించి వాటికి అవసరమైన ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలు, కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి నిర్వహణ గాలికి వదిలేశారు. కనీసం పిచ్చి మొక్కలను కూడా తొలగించకపోవడంతో ఎవరూ పార్కుల్లోకి ప్రవేశించలేని పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడలోని సిటీఓ కాలనీ, భారతీనగర్, ఎల్ఐసి కాలనీల్లోని పార్కుల నిర్వహణను నగరపాలక సంస్థ గాలికి వదిలేసింది. ఈ ప్రాంతాల్లోని పార్కులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కనీస నిర్వహణ లేక పార్కుల్లో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతోంది. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. కూర్చోడానికి ఏర్పాటు చేసిన బల్లలు సైతం ధ్వంసమయ్యాయి. పార్కుల పరిస్థితి అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆడుకోవటానికి, పెద్దవాడు సేద తీర్చడానికి ఉపయోగించేటువంటి పార్కులన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైపోయినాయి. అనేక పర్యాయాలు కార్పొరేషన్ దృష్టికి తీసుకొచ్చినప్పటికి కూడా విరిగిపోయినటువంటి ఆట పరికరాలను కూడా రిపేర్ చేయనటువంటి దుస్థితి ఉంది. పెద్దవాళ్ళు ఏదన్నా కూర్చోటానికి వచ్చినట్లయితే రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్నాయి. ఒకవేళ వచ్చినా కూడా బెంచీల మీద కూర్చుందామంటే ఆ బెంచీలన్నిటి కూడా ఇరిగిపోయి ఇటుకరాల మీద పెట్టి అట్లా ఉన్నాయి. నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పార్కులకి మంచి నీటి వసతి కల్పించాలని, పిల్లలు పెద్దలు ఆడుకోవటానికి సేద తీరటానికి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ పార్కులను రెగ్యులర్గా మెయింటైన్ చేయాలని, ప్రతి పార్క్లో కూడా ఒక వాచ్మెన్ నియమించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అన్ని పార్కులు మెయింటెనెన్స్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంతకుముందు కార్పొరేషన్ వాళ్ళు యాక్చువల్గా ఈ పార్కులు మెయింటైన్ చేయడం కోసం ఒక వాచ్మెన్ పెడతాము, 60-40 రేషియోలో వాళ్ళ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ కూడా బేర్ చేయమని ఒక రకమైన అండర్స్టాండింగ్ కూడా ఇస్తే మేము అండర్టేకింగ్ కూడా ఇవ్వడం అయిపోయింది సొసైటీ నుంచి. అది ఇంకా దాని మీద యాక్షన్ ఏం తీసుకోలేదు. మెయింటెనెన్స్ చూస్తే చాలా పూర్గా ఉంది. అన్ని పార్కులను మెయింటైన్ అవటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా ఈ రెసిడెంట్స్. ఎల్ఐసి కాలనీలో ఉండే పార్క్ పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. 4 ఏళ్ల క్రితం పార్కులోనే ఆటలు, వాకింగ్ వంటివి చేసేవాళ్లమని, ప్రస్తుతం పార్క్ తలుపులు తీసి లోపలికి వెళ్లేందుకు అవకాశం లేని విధంగా మారిపోయిందని కాలనీ వాసులు చెబుతున్నారు. కొంతమంది ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. గతంలో పార్క్ నిర్వహణను కాలనీ వాసులకే వీఎంసీ అధికారులు అప్పగించారు. ఆ తర్వాత వీఎంసీ సిబ్బందే ప్రత్యక్షంగా పార్క్ నిర్వహణ చూసుకుంటుందని ప్రకటించారు. కొన్ని రోజులు నిర్వహణ బాగానే జరిగినా 4 ఏళ్ల నుంచి పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఉపయోగపడని విధంగా పార్క్ తయారయ్యింది. సిటీఓ కాలనీ, భారతీనగర్లోని పార్కులు సైతం చెత్తా చెదారంతో దర్శనమిస్తున్నాయి. వాకింగ్ చేసేవారు ఫస్ట్లో, వాకింగ్ లేడీస్ అందరూ వచ్చి వాకింగ్ చేసేవారు, చాలా బాగుండేది. ఇప్పుడు ఎవరు పట్టించుకోక ఇది ఇలాగ అయిపోయింది. తుప్పలు బాగా బలిసిపోయి
బాగా పాడైపోయిందా, పాములు కూడా తిరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఆ వీఎంసీ అధికారులు స్పందించి దీన్ని బాగుపరిస్తే బాగుంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ మొక్కలన్నీ పాడైపోయినాయి, 3-4 సంవత్సరాలు అయింది నా హ్యాండ్ ఓవర్ నుంచి. వీళ్ళే తీసుకు వీఎంసీ వాళ్ళే తీసేసుకున్నారు. ఇవాళ ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది అసలు పట్టించుకోవట్లేక, పట్టించుకోక ఏమవుతుందంటే అసలు గోడలు దూకి లోపలికి వెళ్ళి గంజాయి ఇవన్నీ చేసి నానా బీభత్సం చేస్తున్నారు. దీనిలోకి వచ్చి ఆ రాళ్ళ గొట్టలు మెంచెక్కడం దూకటం గలీజ్గా ఉండి ఇంకా వెళ్తే ఇంకా బాగా కంప పాములు కూడా తిరుగుతున్నాయి. పిల్లలు వచ్చి ఆడుకోవడానికి కూడా లేదు, కొంచెం బెంచీ లాగేస్తే పెద్దవాళ్ళే కూర్చుంటాం. ఎప్పటికైనా కాలనీల్లో ఏర్పాటు చేసిన పార్కుల్లో ఉన్న ఆట వస్తువులు బలలు మరమ్మతులు చేయడంతో పాటు చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నాయి, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్నాయి. వాటిని కూడా తొలగించాలని చెప్పి నగర ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వద్ద బైకును లారీ 20 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లింది. కొయ్యలగూడెం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి డైమండ్ జంక్షన్ వరకు బైక్ను ఈడ్చుకు వెళ్లింది. కొయ్యలగూడెం పోలీసుల సమాచారంతో దేవరాపల్లి పోలీసులు లారీని అడ్డగించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. దేవరాపల్లికి వచ్చిన బాధితుడి స్నేహితులు లారీ డ్రైవర్తో గొడవకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి డ్రైవర్ను స్టేషన్కు తరలించారు. ఈ ప్రమాదంలో లారీ కింద ఇరుక్కున్న బైక్ నుజ్జునుజ్జైంది. హమాస్ బందీలుగా తీసుకువెళ్లిన తమ పౌరులను వదిలే వరకు దాడులను ఆపేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తర గాజాపై హమాస్ పట్టు కోల్పోయిందన్నారు. అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫాను ఇప్పటికే చుట్టుముట్టామని, తమ ఆపరేషన్ లక్ష్యమే బందీలను విడిపించడమని వెల్లడించారు. పశ్చిమాసియా దేశాలు హమాస్కు వ్యతిరేకంగా నిలబడాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. హమాస్పై పోరాటంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదని, ఆ సంస్థను పూర్తిగా నిర్మూలించాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని ఉద్ఘాటించారు. గాజాపై దాడిని విరమించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ముందుకు పోతోంది.